తిరిగి వార్తలకు స్వాగతం. నాలుగవ డివిజన్లోని రాజీవ్ గాంధీ కాలనీలో మెడికల్ క్యాంప్ జరిగింది. పలువురు వైద్యులు ఈ క్యాంపులో పాల్గొని రోగులకు వైద్య సేవలను అందించారు. నగరంలోని నాలుగవ డివిజన్లో ఉన్న రాజీవ్ గాంధీ కాలనీలో వైద్య శిబిరం నిర్వహించారు. పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పలువురు వైద్యులు పాల్గొని స్థానికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య సలహాలను అందించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మామిడాల మధు, డాక్టర్ రమ్యజ్యోతి, పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు అప్పగించడం దారుణమని అన్నారు సిపిఐ నేత వడ్డిపల్లి చెంగయ్య. టెండర్లు రద్దు కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సంఘ నేతలు నగరంలో ధర్నా చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సొసైటీలకే ఈ పనులు టెండర్లు అప్పగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే వారికి పారిశుద్ధ్య పనులను అప్పగిస్తున్నారని విమర్శించారు సిపిఐ నేత వడ్డిపల్లి చెంగయ్య. వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆయన వ్యతిరేకించారు. పారిశుద్ధ్య కార్మికుల సొసైటీలకే పనులు అప్పగించాలని ప్రభుత్వం జీవో ఇచ్చినా దాన్ని అమలు చేయడం లేదని మండిపడ్డారు. టెండర్లు రద్దు కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సంఘం నేతలు నగరంలో ధర్నా చేపట్టారు. మాగుంట లేఅవుట్లో నూతన బ్రాంచ్ని ప్రారంభించనున్నామని కార్పొరేషన్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్ నాయక్ తెలిపారు. 20వ తేదీ నిర్వహించే ఈ కార్యక్రమానికి బ్యాంక్ ఉన్నతాధికారులు రానున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన మాగుంట లేఅవుట్లో కార్పొరేషన్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్ నాయక్ ట్రంక్ రోడ్లోని శాఖలో విలేకరులతో మాట్లాడారు. ఖాతాదారుల నుంచి లభిస్తున్న ప్రోత్సాహాన్ని మరువలేమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని శాఖలను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. బ్యాంక్ ప్రారంభోత్సవానికి ఉన్నతాధికారులు విచ్చేయనున్నారని వెల్లడించారు. కోవూరులోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మీ కోర్టు కంప్యూటర్ సేవా కేంద్రాన్ని జిల్లా జడ్జి కనకదుర్గారావు ప్రారంభించారు. మీ కోర్టు సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కేసుల తక్షణ పరిష్కారం కోసం కోవూరులోని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఆవరణంలో మీ కోర్టు కంప్యూటర్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని జిల్లా జడ్జి కనకదుర్గారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన మీ కోర్టు సేవలను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి గీత, ప్రిన్సిపల్ సివిల్ జడ్జి బాలకృష్ణయ్య, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా సర్వీసెస్ అని కూడా ఉంటుందండి, అందులో ఆ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు మీకు రిక్రూట్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ టెక్నాలజీని ఈ కోర్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకుని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం సహకరిస్తే పార్టీస్కి కూడా ఎక్కడున్నా సరే ఆన్లైన్లో కూడా చూసుకుంటే కనుక మన కేసు గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం జిల్లాకు 98 కోట్ల రూపాయల పెట్టుబడి మూలధనం మంజూరు చేసిందని అన్నారు డిఆర్డిఏపిడి చంద్రమౌళి. పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయంలో డిఆర్డిఏపీడి చంద్రమౌళి అధికారులతో సమావేశమయ్యారు. పొదలకూరు, కలువాయి, చేజర్లలోని మండల స్థాయి అధికారులు, బ్యాంకర్లతో ఆయన ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాకు 98 కోట్ల రూపాయల పెట్టుబడి మూలధనం మంజూరు చేసిందని అన్నారు. అదేవిధంగా వడ్డీ మాఫీకి సంబంధించి 60 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఈ మొత్తం బ్యాంకుల్లో మూలధనంగా ఉంటుందని చెప్పారు. వీటి ఆధారంగా డ్వాక్రా గ్రూపులకు కొత్తగా లోన్లు ఇస్తామని తెలిపారు. పాత బకాయిలను కనీసం 20% మండల స్థాయి కమిటీలు వసూలు చేయాలని తెలియజేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ను రెగ్యులర్ చేసి వయోపరిమితిని 58 సంవత్సరాలకు పెంచే విధంగా తమ యూనియన్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందని ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామశెట్టి సాయిబాబా తెలిపారు. ఇందుకూరుపేట సబ్ డివిజన్లో యూనియన్ జిల్లా ప్రాంతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సాయిబాబా మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించేదానికి యాజమాన్యం కూడా ముందుకు రావాలని సూచించారు. అలాగే మెడికల్ రీఎంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో కార్మికులకు చెల్లించాలని కోరారు. జిల్లాలోని విద్యుత్ శాఖలో కార్మికుల సమస్యలపై పోరాటం చేయడంలో ప్రథమ స్థానంలో నిలిపిన కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బండి భాస్కరయ్య, మనోహర్ రెడ్డి, నిరంజన్ బాబు, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా రూరల్ నియోజకవర్గంలోని అన్ని మసీదుల దగ్గర పరిశుభ్ర వాతావరణం ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఏర్పాట్లను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. పేద ముస్లింలకు రంజాన్ స్పెషల్ పేరుతో ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు ఎమ్మెల్యే.
పేద ముస్లింలకు రంజాన్ మాసం సందర్భంగా ఉచితంగా సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 31వ డివిజన్లోని స్థానిక మసీదులో ముస్లిం పెద్దలతో మాట్లాడారు. రంజాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రూరల్ నియోజకవర్గంలోని ఏ మసీదు దగ్గర అపరిశుభ్ర వాతావరణం ఉండకూడదని అధికారులను ఆదేశించారు. తాను కూడా రోజు మసీదుల దగ్గరకు వచ్చి రంజాన్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తానని చెప్పారు. కార్పొరేషన్ అధికారులు అటు పంచాయతీల్లో మండల అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన కోరటం జరిగింది. ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, తెల్ల రేషన్ కార్డు ఎవరికైతే ఉందో ఆ యొక్క ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడికి కూడా రంజాన్ స్పెషల్ పేరుతో రంజాన్ రోజు కావలసినటువంటి అన్ని రకాల వస్తువుల్ని ఉచితంగా అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఆ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నెల్లూరు బాలభవన్ నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించిన బాలశ్రీ పోటీల్లో నెల్లూరుకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. విశ్వసాయి కళాశాల నుంచి తోనీష, నారాయణ విద్యాసంస్థల నుంచి సిద్ధార్థ ఋషులు బహుమతులు గెలుచుకున్నారు. వారికి 5,000 రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా నెల్లూరు బాలభవన్ డైరెక్టర్ సుభద్రాదేవి మాట్లాడుతూ, ప్రతిభగల విద్యార్థులు జాతీయ స్థాయిలో పాల్గొని జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ఈ బాలశ్రీ పోటీలు ప్రతి సంవత్సరం జరుగుతాయన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కోటమిట్ట ప్రాంతంలోని మసీదును సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లింలకు రంజాన్ మాసం చాలా పవిత్రమైనదని, ఈ నెలంతా కఠోర దీక్షలు చేస్తారని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. తన నియోజకవర్గంలోని అన్ని మసీదుల వద్ద మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రంజాన్ మాసం సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పొదలకూరు రోడ్డు వాటర్ ట్యాంక్ వద్ద గురునాథం చిన్నబ్బయ్య సరోజనమ్మలు నివాసముంటున్నారు. వారికి 3 పిల్లలు. భార్యపై అనుమానంతో చిన్నబ్బయ్య వేధించేవాడు. వేధింపులో తాళలేక భార్య సరోజనమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో చిన్నబ్బయ్య భార్య వద్దకు వెళ్లి బెదిరించి పిల్లల్ని అతని వెంట తీసుకుపోయాడు. మరలా భర్త వచ్చి ఏం చేస్తాడో అన్న భయంతో సరోజనమ్మ ఎటో వెళ్లిపోయింది. ఆ సమయంలో చిన్నబ్బయ్య అత్తమామలైన నక్కా వెంకటమ్మ వెంకటయ్య వద్దకు వచ్చారు. భార్యను వెతికేందుకు రావాలని చిన్నబ్బయ్య వారిని కోరగా నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన చిన్నబ్బయ్య వెంకటయ్యపై దాడి చేయడంతో అతను మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన 5వ నగర పోలీసులు న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ 3వ అదనపు జిల్లా జడ్జి పాపిరెడ్డి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున పీపీ రంగారావు కేసు వాదించారు. దేశానికి అవసరమైన భవిష్యత్తు నాయకుడు రాహుల్ గాంధీ అని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. నెల్లూరు దర్గామిట్టలోనున్న విశ్వభారతి అంధుల పాఠశాలలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ దేశంలోని యువతరానికి స్ఫూర్తిదాయకంగా పనిచేయడమే కాకుండా యువతను ముందుకు నడిపేదానికి అనేక నూతన విధానాలను తీసుకువస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మాస్కులు ధరించి కేక్ను కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కొమ్మి రాజేష్, చక్రధర్, మురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యువతకి ఒక పారదర్శకమైనటువంటి ఒక పరిపాలన అందించేటటువంటి నాయకత్వ విలువలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఈ దేశంలో ఉన్నారు అంటే అది ఒక రాహుల్ గాంధీ అంటంలో అతిశయోక్తి లేదు. అటువంటి రాహుల్ గాంధీ యొక్క సిద్ధాంతాలని ఈరోజు యువతరానికి మేము అందిస్తూ ఈరోజు మా యూత్ కాంగ్రెస్ని బలోపేతం చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు ఈ అంధుల ఆశ్రమంలో పిల్లలందరి సారథ్యంలో చేసుకోవటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆకాశంలో నెలవెంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలను ప్రారంభించారు ముస్లిం సోదరులు. దీంతో నెల్లూరు జెండా వీధిలో సంబరాలు అంబరన్నంటాయి. భారీగా బాణాసంచా పేల్చి ఉపవాస దీక్షలను ప్రారంభించారు. రంజాన్ ఉపవాస దీక్షలను ముస్లిం సోదరులు ఘనంగా ప్రారంభించారు. ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముస్లిం సోదరులు జెండా వీధిలో పెద్ద సంఖ్యలో చేరుకుని బాణసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకుని సంతోషం వ్యక్తపరిచారు. సంబరాల్లో మునిగిన యువత శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శుక్రవారం నుంచి జిల్లాలోని మసీదులు ముస్లిం సోదరుల పవిత్ర ఉపవాస దీక్షలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. రంజాన్ దీక్షల సందర్భంగా నగరంలోని మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరించారు. చంద్రుడు కర్పించిన తర్వాత ఒక పండగలాగా వాతావరణం చేసుకుని అందరూ ఈద్ ముబారక్ అని చెప్పుకోవటం జరుగుతుంది. అదేవిధంగా సుఖ సంతోషాలతో అందరూ
ఈ రంజాన్ మాసాన్ని జరుపుకోవాలని, ఏ ఆటంకాలు రాకూడదు అల్లా, ఇదే విధంగా ప్రతి ఒక్కరు అల్లా పేరు మీద జకాత్ తీసి పేదవాడికి, వాళ్ళ ఫ్యామిలీలో ఉండేవాళ్ళకి, వీధి వాడికి ఖర్చు పెట్టాలని మేము కోరుతున్నాము. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.